నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పర్యటించారు. కిద్వాయి నగర్, జానీ సూరజ్ నగర్ ప్రాంతాల్లో స్థానిక సమస్యలపై నసీర్ అహ్మద్ ఆరా తీశారు. పేదలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో కనీస మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. డ్రైన్లు, రోడ్ల నిర్మాణంతో పాటు కరెంటు పోల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను నసీర్ అహ్మద్ ఆదేశించారు. ఇక్కడ సీసీ డ్రైన్లతో పాటు రోడ్లను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం, అలాగే విద్యుత్ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ వారికి కూడా ఎలక్ట్రికల్ పోల్స్ ఏర్పాటు చేసి, ఎందుకంటే పెద్ద ఎత్తున నివసించేటువంటి పేద మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి ప్రాంతానికి మౌలిక వసతులు అవసరం అని చెప్పి భావించి వాటిని వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళడం, దాని మీద యుద్ధ ప్రాతిపాదికన పనులు ప్రారంభించేటువంటి ప్రక్రియను శ్రీకారం చుట్టడం జరిగింది. తప్పకుండా గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఈరోజు అవసరమైనటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా చేయడానికి చిత్తశుద్ధితో ముందుకు సాగుతా ఉన్నాం. ప్రజలందరూ సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇతర పార్టీల నుండి బీజేపీలోకి రావాలనుకునే వారి గురించి పార్టీలో చర్చించిన తరువాతే నిర్ణయాలు ఉంటాయని రాష్ట బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి స్పష్టం చేశారు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట కార్యవర్గ సమావేశం గుంటూరులో జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షురాలు పురంధరేశ్వరితో పాటు పార్టీ నాయకులు కుమారస్వామి, పాండురంగ విఠల్, నరేంద్ర కుమార్ ఇతర నాయకులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 2 నుండి నిర్వహించనున్న బీజేపీ సభ్యత్వ నమోదుపై ప్రధానంగా చర్చించారు. రైతుల్ని పార్టీలో చేరేలా అవగాహన కల్పించాలని ఈ సందర్బంగా పురంధరేశ్వరి సూచించారు. బీజేపీకి దేశవ్యాప్తంగా ప్రజల నుండి ఆదరణ రోజురోజుకీ పెరుగుతుంది. దీనికి కారణం దేశాభివృద్దికి ప్రధాని మోడీ తీసుకుంటున్న నిర్ణయాలే అని పురంధరేశ్వరి తెలిపారు. ఇతర పార్టీల నుండి బీజేపీలోకి రావాలనుకునే వారి గురించి పార్టీలో చర్చించిన తరువాతే చేరికలు ఉంటాయని కీలక వ్యాఖ్యలు చేశారు. చూడండి, జిల్లాల్లో ఎవరైనా పార్టీలో చేరాలి అంటే జిల్లాలో చర్చ జరుగుతుంది, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఆ పేర్ల మీద చర్చ జరుగుతుంది. ఎక్కడైనా ఇబ్బంది ఉన్నదంటే అటువంటి వారిని చేర్చుకునేటువంటి అవకాశం లేదు. చర్చ జరిగిన దాన్ని చేరిపోతున్నారు అని అంటే ఎట్లా? ఎవరు చెప్పారు? మై స్ట్రెయిట్ క్వశ్చన్ మేము చెప్పామా చేర్చుకుంటున్నామని? మీకు సందేశం ఉందా? వాళ్ళు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉండొచ్చండి, మేము చర్చించుకోవాలి కదా. ఇందాక చెప్పినట్లుగా రావాలి అని సిద్ధంగా ఉన్నటువంటి వారి పేర్లు జిల్లాలో ముందు చర్చ జరుగుతుంది. ఒకవేళ గుంటూరు జిల్లాలో ఎవరన్నా ఉంటే గుంటూరు జిల్లా అధ్యక్షులు, ఇక్కడ ఉన్నటువంటి అగ్రనేతలందరూ కూడా చర్చించుకుంటారు. వారందరికీ ఆమోదయోగ్యం అయితే రాష్ట్ర స్థాయికి పేర్లు వస్తాయి. రాష్ట్ర స్థాయిలో కూడా ఏదైతే ముఖ్య నాయకులు ఉంటారో వారి ముందు ఈ పేర్లన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. అందరి ఆమోదంతో వచ్చినటువంటి వారు ఒకవేళ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి, పార్టీ క్రమశిక్షణకి కట్టుబడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటే వారిని తీసుకుంటాము. సభ్య సమాజం సిగ్గుపడాల్సిన పరిస్థితిని గత 5 ఏళ్లలో వైసీపీ కల్పించిందని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. గుంటూరులో డొక్క మాణిక్య వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. సినీ నటి నత్వానీపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమెను తీవ్ర మానసిక క్షోభకు గురి చేసిన సజ్జల్ను, ఆయన కుటుంబ సభ్యులను 6 నెలల పాటు బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీకి రాజీనామా చేసిన మోపిదేవి, బీదా మస్తాన్రావు, పోతుల సునీత నిర్ణయాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. గత 5 సంవత్సరాల్లో ఇలాంటి సంఘటన అనేకమైన జరిగాయి. వీటన్నిటికీ కారణం వైసీపీలో ఉన్నటువంటి హైకమాండ్ పెత్తనం చేసిన ముఖ్యమంత్రి గారు, ఆయన కుడి ఎడమగా ఉండేటువంటి బాధ్యత వహించాలి. వైసీపీలో జరుగుతున్న నేరాల ఘోరాలన్నిటికీ కూడా సజ్జలే సృష్టికర్త అని చెప్తా ఉన్నాను నేను. దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. అతను క్రిమినాలజీ ప్రొఫెసర్. అతను పాపం ఆ అమ్మాయి ఎక్కడో బాంబేలో ఉంటుంది, ఏదో సినిమా అవకాశాలతో తన జీవితాన్ని మలుచుకోవాలని ఆశలతో, ఎన్నో ఆశలతో వచ్చి ఉంటుంది. ఆ అమ్మాయిని అంత దారుణంగా వృద్ధాప్యంలో ఉన్న పేరెంట్స్ని తీసుకొచ్చి కొట్టి హింసిస్తారా? అంత దుర్మార్గం చేస్తారా మీరు? దానికి మీరు రాజకీయ ముసుగేసుకుంటారా? ఎంత దుర్మ ఐపీఎస్ తగిలించుకుంటారా? దానికి ఐపీఎస్ పదవి కావాలన్నా? ఎందుకు వీధి గుండాలుగా ప్రవర్తించవచ్చు కదా. వాళ్ళకి రేపిస్టులకి లేకపోతే అమ్మాయిలను గోలు చేసే వాళ్ళకి ఆకుతాయికి ఏం తేడా ఉంది చెప్పండి. కనుక ఈ విషయంపై హై లెవెల్ వెంకయ్య జరగాలి. దీంట్లో సామాన్యులు లేరు,
దీంట్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని విచారణ చేయాలి, వాళ్ళందరూ శిక్షించాలని చెప్పి నేను మనవి చేస్తాం. గుంటూరు జిల్లా రచయితల సంఘం అవగాహన సంయుక్త ఆధ్వర్యంలో గిడుగు రామ్మూర్తి జయంతి కవి సమ్మేళనం జరిగింది. అరణ్యల్పేటలోని అవగాహన కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు కవులు పాల్గొని గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. గిడుగు రామ్మూర్తి గ్రాంధికంలో ఉన్న తెలుగు భాషను ప్రజలకు అర్థమయ్యేలా వ్యవహారిక భాషలోకి తీసుకొచ్చారని సాహితీవేత్త బూసురుపల్లి వెంకటేశ్వర్లు తెలిపారు. కార్యక్రమంలో కొండా శివరామిరెడ్డి, సుభాని, సుజాత తదితరులు పాల్గొన్నారు. సూత్రాలు రామాయణ తొందరగా స్ప్రెడ్ అవడానికి అందరికీ తెలియడానికి దేశీయ భాషను తీసుకుంది అమ్మ. దేశీయ భాషను బౌద్ధం తీసుకుంది. బౌద్ధం ఈ ప్రాంతంలో ఉంది. బౌద్ధం విశ్వవిద్యాలయం కూడా పెట్టింది. ఈ పరిస్థితుల్లో కృష్ణా తీరంలో లేకపోతే ఆంధ్ర తీరంలో ఒక్క తెలుగు శాసనం కానీ పుస్తకం కానీ కనీసం సూత్రం చెబితే ఇది కూడా దొరకలేదంటే మనకి ఏదో మనం బాధపడే అంశం ఒకటి జరిగి ఉంటారు. విశాఖపట్నంలో సెప్టెంబర్ 3వ తేదీన జరిగే శ్రామిక ర్యాలీ సభను జయప్రదం చేయాలని కోరుతూ ఏటీయూసీ ఆధ్వర్యంలో జాతీయ సమితి సమ్మేళనాల వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ యూనియన్ రాష్ట ఉప ప్రధాన కార్యదర్శి రావుల అంజుబాబు, యూనియన్ నాయకులు కోట్ల మరియదాసు, దానం, వినుకొండ డేవిడ్, కాంతారావు, సురేష్, జాన్బాబు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. సివిల్ సప్లైస్ కార్మికుల సమస్యల కోసం ఈ ఏఐటీయూసీ జాతీయ సమితి సమావేశాల్లో ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం. భవిష్యత్ పోరాటాల రీత్యా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఈ రాష్ట్ర జాతీయ సమితి సమ్మేళనాలు దిశానిర్దేశం చేయబోతున్నాయి. 3వ తేదీ జరిగే ప్రజా ప్రదర్శనలో, శ్రామిక ప్రదర్శనలో శ్రామికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రదర్శనని జయప్రదం చేయవలసిందిగా ఏఐటీసీగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. చౌత్రా సెంటర్లో గల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉర్దూ పాఠశాల ఉప తనిఖీ అధికారి ఎండీ కాసిం మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్దికి గిడుగు రామ్మూర్తి పంతులు సేవ ఎనలేనిదని, మరువరాందని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, తెలుగు ఉపాధ్యాయురాలు రమాదేవి తదితరులు పాల్గొన్నారు. గిడుగువారు ఇంత తెలుగు భాషకు ఇంత సేవ చేశారు కాబట్టి ఆయన జన్మదినోత్సవం అయినటువంటి 29వ తేదీని మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. విద్యార్థులందరూ మరి ఈ విషయాన్ని గుర్తించి తెలుగును అలక్ష్యం చేయకుండా నేర్చుకోవాలనే ప్రయత్నం చేయాలని మేమందరం కోరుకుంటూ ఉన్నాం. తెలుగు భాషను అందరూ నేర్చుకోవాలని, మమ్మీ డాడీ అనే సంస్కృతి విడనాడాలి, విడనాడి అమ్మ నాన్న అనే సంస్కృతిని తీసుకురావాలని అందరూ. పాశ్చాత్య దేశాల్లో, ఇతర దేశాల్లో మన తెలుగు పట్ల మోగు చూపుతుంటే మన దేశంలో మాత్రం కొంతమంది ఇంగ్లీష్ పట్ల మోగు చూపుతూ డాడీ మమ్మీ అనే సంస్కృతి అలవాటు పడుతున్నారు. దాన్ని విడనాడి తెలుగు భాష గొప్పతనాన్ని చాటి తెలుగు భాష అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాను. సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మహిళల స్వీయ రక్షణ, హక్కులు, సవాళ్లు, పరిష్కారాలు అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది. ప్రభుత్వ మహిళా కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ పాల్గొన్నారు. విద్యతో పాటు స్వీయ రక్షణపై కూడా యువతలు దృష్టి సారించాలని తెలిపారు. మహిళల రక్షణపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే వివరించారు. సమాజం పట్ల పూర్తిగా అవగాహన చేసుకుని రాబోయేటువంటి కష్టకాలంలో సమర్థవంతంగా ఎటువంటి ప్రణాళికలతో, ఎటువంటి అవగాహనతో ముందుకు సాగాలో దిశానిర్దేశం ఈరోజు చేయడం జరిగింది. ముఖ్యంగా యువతులు పెద్ద ఎత్తున చదువుతో పాటు ఈరోజు అవసరమైనటువంటి అవగాహనను కూడా పూర్తిగా తీసుకొని సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఎప్పటికప్పుడు అవగాహన చేసుకొని వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి ఆలోచనల్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజైతే ఏ విధంగా అయితే ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలు, ఎప్పుడు ఎవరికి అవసరం వచ్చినా కూడా ఒక్క కాల్తో పోలీస్ డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంది. ముఖ్యంగా విద్యార్థులను ఎవరైనా మీకు ఆకతాయిలు కానీ ఎవరైనా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితుంటే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.